బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయపాలెం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించిన ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ టీడీపీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 27,500 కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజలు గమనించి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బత్తల హరికృష్ణ, దుగ్గిశెట్టి హరినాథ్, పెన్నా డెల్టా చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, ఎంపీపీ దొడ్ల విజయమ్మ, ఎంపీటీసీ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. అందుకని ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త గ్రామంలో వార్డు వార్డు నెంబర్ల గానించి సర్పంచులు గానించి గ్రామంగా మన గ్రామంలో మన ఆయన ద్వారా మాకు ఈ పథకాలు నిండి ప్రతి కార్యకర్త గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం మన నుంచి ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలందరినీ కోరుకుంటూ ఆఫ్లో ప్లేస్ చేస్తే అది రాబోయే రోజుల్లో వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అందుకని ఈ కార్యక్రమాన్ని సజీవంగా చేసుకుని పార్టీ అభివృద్ధికి ఉపయోగపడాలని కోరుకు మిగతా అందరం కలిసి కూడా చేసినప్పుడు కొంతమంది ఈ వైఎస్ దర్శక నాయకులు ఏందా క్యాబ్లో నీళ్ళు లేవు చెరువులో నీళ్ళు లేవు అయినా జరగాలని ఆ రోజు మాట్లాడిన సందర్భంలో ఈరోజు ఈ పట్టుదలతో ఏదైనా వస్తే మనం ఆశించడం తప్పలేదు. ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం, ప్రభుత్వం యొక్క ఆలోచన గ్రామంలో ప్రకటించాలా, ఇంటింటికి ప్రజలు పడుతున్నటువంటి సమస్యల్ని తెలుసుకోవాలా, ఎన్నికలు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అమలు చేసేటువంటి సత్యం అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా ఉన్నటువంటి విషయాలు కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. అద్భుతమైన సత్యం అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తా ఉన్నా ప్రజల మనంతో పాటు ప్రజల అభివృద్ధితో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఒక మార్గదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. జీర్ణించుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేసి జాతీయ ఉపాధి హామీ కార్యక్రమంలో ఇది అన్యాయం జరుగుతూ ఉంది అని తప్పుడు ఆరోపణలు చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పనిచేస్తున్నటువంటి ప్రజలకి కూరగాయల డబ్బులు రాక ఈ రోజు అలాడుతా ఉన్నాం. పేదవాడికి బేషరత్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాలు కూడా మనం ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతాం. ఈ రాష్ట్రంలో సర్పిస్తున్నప్పుడు 22,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం విషయాలు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. మరో 8 కోట్ల రూపాయలు ఇచ్చి ఎస్సీ ఎస్టీ కాలనీలో
రోడ్డు చెప్పడానికి కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటారు. ఇంకా కూడా ప్రతి ఉత్తర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కోరుకొస్తాము. ప్రజా సమస్య తెలుసుకోవడం, వాటిని పరిష్కారం చేయడం ఈ ప్రభుత్వ లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ప్రజలకు కోసం, ప్రచారానికి కోసం కాదు, ప్రజా సమస్య తెలుసుకోవడానికి కోసం గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా పేదలకు నిర్మూలన ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాలు కూడా అన్ని వర్గాల ప్రజలు గమనించి ఆదరించి మన ప్రయుక్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు ఇంటింటికి తెలియజేసే కార్యక్రమం సందర్భంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ ప్రభుత్వం తెలియజేస్తూ జై హింద్ జై తెలుగుదేశం.